Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu arrest pay Purandeswari reaction. Wo aatadukuntunna netizenlu. APlo Chandrababu arrest tho rajakeeya kalakala modalaindi. Skill development scam lo CID Chandrababu nu arrest chesindi. అదే సమయంలో నాడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరుడు స్పందించారు. కానీ అనూహ్యంగా నెటిజన్ల నుంచి ఊహించని స్పందన ఎదురవుతోంది. ఈరోజు ఉదయం నుంచి చంద్రబాబు అరెస్టు వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తెల్లవారుజాము సమయంలోనే పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చారు. వైద్య పరీక్షల తర్వాత రోడ్డు మార్గంలో నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటువంటి ఆందోళనకు దిక్కుండా పార్టీ నేతలను పోలీసులు ముందుగా అరెస్టులు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అందులో ఈరోజు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం జరిగింది. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా, ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. బీజేపీ దీనిని ఖండిస్తుంది అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో పురందేశ్వరి ట్వీట్ పైన నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. పలు ప్రశ్నలు సంధించారు. పురందేశ్వరుని నిలదీస్తున్నారు. బీజేపీ సహకారం లేకుండా చంద్రబాబు అరెస్టు నిర్ణయం జరిగిందా అంటూ నిలదీస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టును తప్పుపట్టడం ఏమిటంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వస్తే ఎందుకు స్పందించలేదని మరికొందరు పురందేశ్వరుని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేత తరహాలో ఎందుకు స్పందిస్తున్నారంటూ వైసీపీ మద్దతుదారులు పురందేశ్వరుని నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ మద్దతు లేదంటే నమ్మలేమని మరికొందరు పోస్టింగులు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అరెస్టు తీరు సంచలనంగా మారుతోంది. దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. స్కామ్ జరిగినట్లు పూర్తి ఆధారాలతోనే అరెస్టు జరిగిందని సదలు చెప్పుకొచ్చారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై సిఐడి ఈడీ పూర్తి ఆధారాలు సేకరించిందని వెల్లడించారు.